సేవా ఎక్స్ప్రెస్ అండ్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. అన్నింటికీ ఆధారే ఆధారం అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. రేషన్ తీసుకోవాలంటే ఆధార్, గ్యాస్ కావాలంటే ఆధార్, ప్రయాణం చేయాలంటే ఆధార్, ప్రతిదానికి ఆధార్ కార్డే ఆధారమైపోయింది. ఇప్పుడు కేంద్రం కూడా అదేవిధంగా ముందుకు సాగుతోంది. సంక్షేమ పథకాలు, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతాలు, ఇలా అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయాలని చూస్తున్న కేంద్రం ఇప్పుడు సిమ్ కార్డులపై కూడా ఫోకస్ పెట్టేసింది. ఆధార్పై 4 డెడ్లైన్లను కేంద్రం ప్రకటించింది. వేటితో ఆధార్ను అనుసంధానం చేయాలి, అది ఎప్పట్లోగా చేసుకోవాలి తెలుసుకుందామా. ఆధార్ పాన్ లింక్ చేసుకోవడానికి 2017 డిసెంబర్ 31 చివరి తేదీ. ఇక ఆధార్ నంబర్తో పాన్ కార్డు గనక లింక్ చేయకపోతే ఆ తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు కావు. ఇక ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ దీనికి కూడా 31 డిసెంబర్ 2017 డెడ్లైన్గా ప్రకటించారు. ఇప్పటికే చాలామంది బ్యాంక్ ఖాతాలతో ఆధార్ను అనుసంధానం చేసేసుకున్నారు. చేయని వారు గడువులోపు చేయించుకోవాలి, లేదంటే బ్యాంక్ ఖాతాలు చెల్లవు. ఆధార్ కేంద్ర సంక్షేమ పథకాలకు లింక్. సంక్షేమ పథకాలతో ఆధార్ అనుసంధానం చేయడానికి లాస్ట్ డేట్ 31 డిసెంబర్ 2017. పెన్షన్, గ్యాస్ సబ్సిడీ, స్కాలర్షిప్లు లభించాలంటే గడువులోగా ఆధార్ నంబర్తో అనుసంధానం కావాలి. ఆధార్ సిమ్ నంబర్తో కూడా అనుసంధానం చేసుకోవాలి, అది లాస్ట్ డేట్ 2018 ఫిబ్రవరి 18. 2018 ఫిబ్రవరిలోపు మీ సిమ్ నంబర్ను ఆధార్తో లింక్ చేయించాలి, లేదంటే ఆ తర్వాత మీ సిమ్ కార్డులు పనిచేయవు. తక్షణం వీటి మీద దృష్టి పెట్టండి, ఆధార్తో లింక్ చేసుకోండి. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.